సో మనం ఇప్పుడు కూరగాయలు ఎలా చేయాలి అనేది చూద్దాం అండి. ఫైనల్గా అన్ని గ్రైండ్ చేసిన తర్వాత మనకి పౌడర్ ఇలా ఉంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మినప్పప్పు, ఒక మీడియం సైజ్ గరిటె తీసుకున్నాను నేను, దాంతో 1½ గరిటె మినప్పప్పు వేసుకోండి. ఆ తర్వాత శనగపప్పు, అదే సేమ్ క్వాంటిటీ మినప్పప్పులాగే 1½ గరిటె శనగపప్పు వేశాను. అండ్ నెక్స్ట్ వేరుశనగుళ్ళు, ఒక గరిటెడు వేరుశనగుళ్ళు వేసినాను. వేరుశనగుళ్ళు వేయడం వల్ల ఏంటి అంటే మనకి మంచి టేస్ట్ వస్తుంది ఈ కారానికి, అలాగే కొంచెం ఆయిల్ కూడా తక్కువ పడుతుంది కూరల్లో, ఎందుకంటే వేరుశనగుళ్ళలో కొంచెం గ్రైండ్ చేస్తే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిలీగా ఉంటుంది కదా, సో దానివల్ల. అండ్ నెక్స్ట్ నేను వేసింది ఏంటంటే ఫ్లాగ్ సీడ్స్, ఒక హాఫ్ గరిటెడు ఫ్లాగ్ సీడ్స్ వేశాను. తర్వాత ధనియాలు, సేమ్ అదే గరిటెతో 1½ గరిటె ధనియాలు వేస్తున్నాను. సో మొత్తం ఈ పౌడర్ ఇలా కనుక మనం చేసుకుంటే ఈజీగా ఒక 10 డేస్ వరకు మనం వాడుకోవచ్చండి. తర్వాత నేను వేసేది జీలకర్ర. సో ఇలా చేసుకుంటే 10 డేస్ వరకు మనం స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు కూరలో, మంచి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. నెక్స్ట్ మెంతులు, కొంచెం మెంతులు ఎప్పుడూ తక్కువే వేసుకోవాలి, ఎందుకంటే అవి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చేదు వస్తుంది. సో ఎప్పుడు మెంతులు అనేది కొంచెం తక్కువ క్వాంటిటీలో వేసుకోవడమే మంచిది. అండ్ నెక్స్ట్ కారం కోసం ఎండుమిర్చి, ఎక్కువగా కారం తినేవాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, నేను ఎప్పుడు మీడియంగానే వేస్తాను. సో ఇవన్నీ వేసిన తర్వాత మనం మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కొంచెం లో ఫ్లేమ్ మీద కొంచెం గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్గా దీంట్లో నువ్వుపప్పు కూడా యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది పౌడర్కి, బట్ నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు అది. సో ఇలాగా మనం అన్నీ ఒక మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఈ కూరకారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్స్ట్రాగా ఇంకా మసాలాలు అవి ఏమి యాడ్ చేసుకోకర్లేదు మీరు కూరల్లో, జస్ట్ ఇది ఒక్కటి వేసుకుంటే చాలు. సో ఇక్కడ చూసారంటే కనుక కలర్ చేంజ్ అయ్యింది, అన్నీను బాగా వేగాయి అనమాట, ఫ్రై అయ్యాయి. సో ఇలా అయిన తర్వాత, ఈ కలర్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో దాన్ని అంతా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని కొంచెం చల్లారే వరకు ఉంచిన తర్వాత అప్పుడు మనం మిక్సీ చేసుకోవచ్చు. సో చల్లారింది, చల్లారిన తర్వాత నేను అన్నీ ఒక కంటైనర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ట్రాన్స్ఫర్ చేసి దాన్ని మరీ మెత్తగా కాకుండా, రఫ్గా కాకుండా కొంచెం మీడియంగా మనం దాన్ని పౌడర్ చేసుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడ ఎప్పుడో ఒక 1 వీక్ ఒకసారి నేను ఇలా చేసుకుని పెట్టుకుంటూ ఉంటానండి. 1 వీక్ ఈజీగా మనం 1 వీక్ టు 10 డేస్ వరకు మనం ఈ పౌడర్ని వాడుకోవచ్చు. సో ఇది గ్రైండ్ అయిపోయింది, మరీ సాఫ్ట్గా కాకుండా రఫ్గా కాకుండా కొంచెం మీడియంగా చేసుకుంటే ఇలా బాగుంటుంది. సో దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి, కొంచెం ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే, వదిలేసిన తర్వాత అప్పుడు ఇంకో కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ఇది కూరకారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.